దాదాపు ఆరు సీజన్ల నుంచి తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన బిగ్ బాస్ కార్యక్రమం ఇక ఇప్పుడు ఉల్టా పుల్టా అంటూ వినూత్నమైన కాన్సెప్ట్తో ఏడవ సీజన్ కూడా ప్రారంభమైంది ఇప్పటికే ఆరు వారాలు కూడా ముగిసిపోయాయి అని చెప్పాలి అయితే రీతిలోనే ఊహ బిగ్ బాస్ నిర్వాకులు ఈసారి కాన్సెప్ట్ ను ప్లాన్ చేశారు అన్నది షో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అర్థమవుతుంది ఎందుకంటే మొదట ఇరవై మంది కంటెస్టెంట్స్ కు బదులు పద్నాలుగు మందిని మాత్రమే హౌస్లోకి పంపించడం ఇక ఆ తర్వాత ఐదో వారంలో మరికొంతమంది కొత్త కంటెస్టెంట్స్ ని హౌస్లోకి తీసుకురావడం చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు ఇక ఇప్పుడు నేడు ఆరో వారం ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది అని చెప్పాలి ఇదిలా ఉంటే శనివారం లో నాగార్జున ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ఏకంగా మూడు వారాలకు పైగా హౌస్లో ఉండి ఎలిమినేట్ అయిన దామని రతిక శుభశ్రీలను మళ్లీ హౌస్లోకి పంపించేందుకు ప్లాన్ చేశారు ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని హౌస్లోకి పంపిస్తాము అంటూ నాగార్జున చెప్పారు ఇక ఈ ట్విస్ట్ తో అటు బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రమే కాదు టీవీల ముందు ఉన్న ప్రేక్షకుల సైతం షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి ముగ్గురు ఎవరికి వాళ్ళు తమను మళ్ళీ ఎందుకు హౌస్లోకి తీసుకురావాలి అనే విషయంపై అప్పీల్ చేసుకున్నారు దీంతో ఈ ముగ్గురులో ఎవరు హౌస్లోకి వస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అయితే ఈ ముగ్గురి ఆట నచ్చకే ప్రేక్షకులు వీళ్ళని బయటకు పంపారు అలాంటిది మళ్ళీ వీళ్ళని తిరిగి హౌస్లోకి తీసుకురావాలి అనుకోవడం అంటే ప్రేక్షకుల ఓటింగ్ వేస్ట్ అని బిగ్ బాస్ ఒప్పుకున్నట్లేనా అని కొంతమంది ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు